జమ్మూ కాశ్మీర్ లోని అడవుల్లో ఉగ్రవాదులు దాచిపెట్టిన ఆయుధాల డంపును సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బుధవారం స్వాధీనం చేసుకుంది. గండేర్బల్ జిల్లాలోని సద్రాబాగ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆయుధాలను దాచి ఉంచారు. సిఆర్పీఎఫ్ జవాన్లు సద్రాబాగ్ అడవుల్లో గాలిస్తుండగా ఉగ్రవాదుల డంప్ కనిపించింది. సద్రాబాగ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఆయుధాల డంప్ నుంచి AK-47 రౌండ్లు, రెండు మాగ చైన్స్, 9mm రౌండ్లు, హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నామని సిఆర్పీఎఫ్ అధికారి ట్వీట్ చేశారు. గండేర్బల్ పోలీసులతో కలిసి అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా ఉగ్రవాదుల డంప్ కనిపించిందని చెప్పారు.